ఏమింటి మన ఇండియా వెళ్ళాలనుకున్నాం కదా ఏమైంది చూద్దాం చూద్దాం సర్లే ఇదే ఇండియాలో ఉంటుంటే ఇలా కాలు విరక్కొట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా రేపటి నుంచి ఇంటి పని అంతా ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు సరస్సు నీ కాలుకి ఇండియాకి సంబంధం ఏమైనా ఉందా సరే కొన్ని రోజులుగా నేను ఆలోచిస్తున్నా మనం ఒక సర్వెంట్ ని పెట్టుకుంటే రెండు రోజులు వచ్చి కనీసం క్లీన్ అయినా చేసి వెళ్తే నీ స్ట్రెస్ అంతైనా తగ్గుద్దిగా హాస్పిటల్ హాస్పిటల్లో చెప్పి పెట్టున్నాను చూద్దాం వద్ద వద్దు అవసరం లేదు మీరు ఒక్కరే అన్ని పనులు చేయడం నాకు అసలు ఇష్టం లేదు ఇంకొకరు ఇల్లు క్లీన్ చేయడం గురించి నువ్వు అవద్దు లెట్ మీ వరి అబౌట్ దట్ అండ్ యూ గెట్ గుడ్ రెస్ట్ చెప్తే అర్థం కాదు తను నా పక్కిల్లే ఓకే అమ్మాయి స్కూల్లో కూడా కలిసే చదువుకున్నాం కను నాకనా రెండు సంవత్సరాలు జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ దొరికినప్పుడు వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోయారు ఈ జనవరికి వాళ్ళు వెళ్లి ఐదు సంవత్సరాలు అవుతుంది నేను కొన్నిసార్లు ఆలోచించుకుంటూ ఉంటాను నన్ను అమ్ముని విడదీయడానికే అన్న ఇలా చేసాడా అని అందుకని శ్రీధరనని తప్పుపట్టలేవు ఆ ఊర్లో ఎవడు బాగుబడి చచ్చాడు ఈ శ్రీధరణ దివరు అమ్మ వాళ్ళ నాన్నే కొత్త ధనవంతులని విన్నారా ఇది అలాగే రెండు పెగ్గు వేశారంటే దుబాయ్ పాత పంచాంగం విప్పుతారు అందుకని సాయంత్రం అయిందంటే ఆయన ఇంటి పక్కకి అవ్వరు వెళ్ళరు అలా చెప్పు అయితే ఈ శ్రీధర వ్యక్తియే ఈ స్టోరీకి విల్ల అని చెప్పలేం ఆ మనిషి కాస్త టెన్షన్ పార్టీ అంతే ఆయనకి కథకళి అని చెప్తే అస్సలు నచ్చదు కానీ అమ్ము అలా కాదండి తను భరతనాట్యం చాలా బాగా చేస్తుంది కళామండలంలో అడ్మిషన్ దొరికింది కానీ వాళ్ళ నాన్నకి అందులో కొంచెం కూడా ఇష్టం లేదు నా కూతురు ఇలాగే సంపాదించాలనే కర్మ దానికి పట్టలేదని అందరు ముందు చెప్పేశాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సీటు కొనుక్కున్నారు బాబు దాంట్లో అతను చేసిందే మంచిది ఏమైనా పని చేసి జీవించాలి అదే కరెక్ట్ ఇలా చూడండి మన ఊరంతా ఇంజనీర్ డాక్టర్లే నిండిపోయి ఉన్నారు మా ఊరు తీసుకోండి ఒక ఐదు వందల ఇంజనీర్లు ఉన్నారు ఏ పని పాటా లేకుండా ఊరంతా బలాదూరు తిరుగుతున్నారు దానికన్నా ఈ కథకలి ఎంతో పర్వాలేదు మసాజ్ చేయడానికి తెల్లవాళ్ళు ఎదురుగా నిలబడి డాన్స్ చేసినా ఎలాగోలా బతియచ్చుగా అయినా ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన ఒక అమ్మాయిని ఆయన నీకిచ్చి పెళ్లి చేస్తాడని నాకు నమ్మకం లేదు అది చాలా జాలీ అయిన కథ ఒక రోజు ఆయన రెండు మూడు పెగ్లేసి చెప్పాడు నాకు తన్ని ఒక దుబాయ్ వాడికి పెళ్లి చేసి ఉంది అని ఎలా చూసుకున్నా సరే దుబాయ్ కన్నా రెండు అడుగులు పై చేయగా ఇంగ్లాండ్ ఎంత లేకున్నా మనల్ని పాలించిన వాళ్ళేగా ఈ తెల్లవాళ్ళు నువ్వు ముందా మందు ఫినిష్ చెయ్యి మందు వేస్ట్ చేయడం పెద్ద పాపం ఊర్లో ఎంత మంది ఒక్క డ్రాప్ మందు దొరకడానికి కష్టపడుతున్నారు తెలుసా లేదండి